అందరికీ నమస్తే. చూడండి, ఈ యొక్క వీడియోలో నా యొక్క అక్క చెల్లెళ్ళకి అమ్మలకి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని అయితే చెప్పబోతున్నాను. ఇది ఏమిటంటే, వయసు వచ్చినా కూడా రజస్వల కాని ఆడబిడ్డలకి యొక్క వీడియో అనేది ప్రత్యేకం. మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా దాదాపుగా ఆడబిడ్డలు ఆడపిల్లలు ఉంటారు. మరి వీరు ఒక వయసు వచ్చినా కూడా రజస్వల అంటే పుష్పావతి పెద్ద మనిషి అంటారు. ఇక మన పల్లెటూర్లలో అయితే మరి పెద్ద మనిషి కాలేదు అంటే ఆ యొక్క ఇంట్లో చాలా బాధాకరం. ఇది బంధువుల్లో కానివ్వండి, స్నేహితులు అంటే కానివ్వండి, లేదంటే సాటి మహిళల్లో కానివ్వండి, చాలా బాధాకరం. అంటే వయసు వచ్చినా కూడా రజస్వల కాకపోతే ఇక ఆ బాధ అనేది వర్ణనాతీతం అన్నమాట. నలుగురిలో వెళ్ళలేరు, చెప్పుకోలేరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారు, అమ్మాయి పెద్ద మనిషి అయిందా కాలేదా అని. లేదు అంటే ఇక దాన్ని వాళ్ళు కథల కథలుగా చెప్పుకుంటూ అదొక దోషంలా భావిస్తూ ఉంటారు. మరి దీనివల్ల చాలామంది ఆడబిడ్డలు మానసికమైన బాధపడుతూ ఉంటారు. ఇది ఒక ఆడబిడ్డలకి శారీరకమైన సమస్య, మానసికమైన సమస్య, చాలా బాధపడుతూ ఉంటారు. చుట్టుపక్కల వారిలో కూడా దీని గురించి చర్చించుకుంటూ ఉంటారు. మనకు ఉన్న బాధ ఒక భాగం అయితే, ఇరుగు పొరుగు వారు బంధువుల్లో సూటిపోటి మాటలు చూపులు ఇవి 30% అంటే 3 భాగాలు ఎక్కువ బాధను పెడుతూ ఉంటాయి. మరి ఇలాంటి వారికి ఈ యొక్క వీడియోలో నేనైతే చాలా మంచి చిట్కానైతే నేను చెప్తూ ఉన్నాను. ఈ చిట్కాను కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. అంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే, రజస్వాల కానీ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిన్న చిట్కాని చేశారు అంటే రజస్వల ఖచ్చితంగా అవుతారు. అంటే ఎలాంటి వాళ్ళు ఈ యొక్క వీడియో చూడాలి అంటే, దాదాపుగా 15 సంవత్సరాలు దాటినా కూడా రజస్వల కాకుండా 16, 17, 18 ఇలా పెరిగిన వయసు, అంటే ఏదైతే వయసు ఉన్నా కూడా రజస్వల కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిట్కాలు అయితే మీరు చేయండి. మంచి ఫలితం అయితే ఉంటుంది, ఖచ్చితంగా రజస్వలు అయితే అవుతారు. మరి చూడండి, నేను నిత్యం కూడా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపించే మొక్కలు చెట్లు అలాగే వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. అలాగే నేను నేర్చుకున్న విశ్వ పరిజ్ఞానం అనేది స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా అందరికీ కూడా చెప్పాలి అనే ఉద్దేశంలోనే నేను ఎంతో కాలంగా వీడియోస్ అయితే చేస్తున్నాను. గతంలో మన వీడియోలు చూసిన వాళ్ళు ఈ చిట్కాలను చేసుకొని చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. అలాగే చాలామంది నన్ను సమస్యలు అడుగుతూ ఉన్నారు, సమస్యలకు పరిష్కారాలు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్య కూడా, రజస్వల గురించి ఒక వీడియో చేయండి, యుక్త వయసు వచ్చినా కూడా రజస్వల కాని పిల్లలు ఉంటారు, వారికి ఒక మంచి సలహా చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పడం వల్ల నేనైతే ఈ యొక్క సలహానైతే చెప్తూ ఉన్నాను. మరి ఈ సమస్య ఎందువల్ల వస్తుందంటే, హార్మోన్స్ ప్రాబ్లం ఉండటం వల్ల, అలాగే రక్తం లేకపోవటం వల్ల, రక్తహీనత సమస్య వల్ల, అలాగే ఈ మేనత్త సారు అంటారు, అంటే మేనత్త ఒక సార కూడా వస్తుందన్నమాట. వాళ్ళ మేనత్తలు ఎవరైనా సరే వారు కూడా ఒక వయసు దాకా రజస్వల కాకపోయి ఉన్నట్లయితే, అంటే తర్వాత అవుతారు కొంతమంది, కొంతమంది అసలు కారు జీవితంలో కూడా. మరి అలాంటి పోలిక ఆడబిడ్డలకి ఎక్కువగా మేనత్త పోలిక వస్తుంది, మగపిల్లలకి మేనమామ పోలిక అయితే వస్తాయి. మరి కొంతమంది ఈ సార ఉంటే ఖచ్చితంగా అవుతారు, కానీ వాళ్ళ యొక్క హార్మోన్స్ ప్రాబ్లం ఉండి లేదంటే రక్తహీనత తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు కారు. మరి ఇలాంటి వారు చేయవలసింది ఏంటో మీకు చెప్తాను, వినండి. మందార పువ్వులు, మరి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున మందార పువ్వులు ఏమైతే ఉన్నాయో మనకు తెలిసే ఉంటుంది. మందార పువ్వులు ఇవైతే మందార పువ్వులు కావండి, కాకపోతే ఒక పువ్వు చూపించి నేనైతే వీడియో చేస్తూ ఉన్నాను. ఎందువల్ల అంటే రజస్వల అనేది మొగ్గవిచ్చి పువ్వు అవ్వటం, కాబట్టి ఒక పువ్వునైతే నేను చూపిస్తూ ఉన్నాను. మీరైతే మందార పువ్వు పెద్ద పువ్వులుగా విచ్చిన మందార పువ్వులని ఒక 5 పూలు తీసుకోండి. 5 పూలు తీసుకున్న తర్వాత వీటి యొక్క తొడిమ భాగాన్ని తీసివేసి కేవలం రెబ్బలు అంటారు, రెబ్బలు లేదా రెమ్మలు అంటారు, ఇవి మాత్రమే తీసుకోండి. అంటే పువ్వు పువ్వు అలా నోట్లో పెట్టుకొని నమిలేయచ్చు కూడా, ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం పరగడుపున 5 మందార పువ్వులు తినండి, అలాగే సాయంత్రం 5 మందార పువ్వులు తినండి. అంటే రోజుకి 10 పూల చొప్పున తింటూ ఉండాలి. మరి బ్రష్ చేసిన తర్వాత ఆ పేస్ట్ స్మెల్ అదైతే పోయిన తర్వాత, బ్రష్ చేసిన 1-5 నిమిషాల తర్వాత దీన్ని అయితే మీరు చేయండి. తర్వాత 1 అరగంట దాకా ఏమి తినకూడదు, అంటే ఈ మందార పువ్వులకి ముందు తర్వాత కూడా ఏమి తినకూడదు, పరగడుపులు మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇలా రోజుకి 5 రోజుల పాటు చేయవలసి ఉంటుంది, ఉదయం 5, సాయంత్రం 5. మరి ఇది ఒక చిట్కా అన్నమాట. తర్వాత మరొక చిట్కా ఏంటో చూడండి.
నువ్వులు, తెల్ల నువ్వులు అంటారు. ఇవి చూడండి మనకి నూజిడిల్ చేస్తూ ఉంటారు. నూజిడిల్ అంటే లోపల తీపి భాగం ఉండి పైన తెల్లగా నువ్వులు అంటించి మనకి చిల్లర కొట్లలో అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న కొట్లలో నూజిడిలు అంటారు, నూగుజీడీలు, నూజిడీలు అంటారు అన్నమాట. మరి ఇలా తెల్ల నూజిడీలు ఏమైతే ఉన్నాయో ఆ తెలుపైన నూగులు తీసుకొని వీటిని బెల్లంతో కలిపి ఉండలు చేసుకోవాలి. అంటే నువ్వుల యొక్క ఉండలు వీటిని తీసుకొని ఈ ఉండల్ని ప్రతిరోజు ఉదయం 5 సాయంత్రం 5 చొప్పున ఎప్పుడు మనకు తినాలనిపిస్తే అప్పుడు ఈ నూజిడీలు చేసిన నువ్వులతో చేసిన ఉండల్ని అయితే తినాలి. మరి కొంతమంది మేము బజార్లో ఉన్న నూజిడీలు కొనుక్కొని తింటామండి, ఇలా తినొచ్చు అంటే అలా తింటే కాదు. మీరు నువ్వులు ప్రత్యేకంగా కొట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని వీటితో బెల్లం తొక్కు బాగా దంచుకొని ఉండలు చేసుకొని బాగా బలమైన ఈ ఉండల్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తింటూ ఉండాలి. మరి ఈ రకంగా తింటూ ఉన్నా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక మరొక చెట్టు అయితే చూడండి, మామిడి చెట్టు యొక్క బెరడు తీసుకోండి. మామిడి చెట్టు యొక్క బెరడు, ఈ బెరడు తీసుకొని బాగా దంచండి రోట్లో వేసి. అంటే ఈ యొక్క మామిడి చెట్టు యొక్క బెరడ్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి బట్టతో, పొడి బట్టతో బాగా తుడిచి దీన్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి. మరి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉన్నాను, రసం అనగానే చాలామంది మిక్సీలో వేసి బాగా దంచుతూ మిక్సీలో వేసి తీస్తూ ఉంటారు రసం. మరి అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ మిక్సీలో ఉన్న వేడికి ఈ యొక్క రసం అనేది, దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించిపోతాయి. అలా ఎప్పుడు కూడా చేయకూడదండి. రసం అనగానే మన రోట్లో వేసి బాగా దంచి ఈ యొక్క రసాన్ని అయితే తీయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ రసం తీసిన తర్వాత ఒక గ్లాసు స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకొని ఈ స్వచ్ఛమైన ఆవు పాలలో ఈ యొక్క గ్లాసు స్వచ్ఛమైన ఆవు పాల గ్లాస్ తీసుకున్నాం కదా, ఇందులో ఒక అరకప్పు మోతాదుగా మామిడి బెరడు యొక్క దంచిన రసాన్ని ఒక అరకప్పు సరిపోతుంది దీన్ని పోసి ఇప్పుడు ఈ యొక్క పాలని త్రాగుతూ ఉండాలి. మరి ఈ రకంగా త్రాగుతూ ఉన్నా కూడా రజస్వల కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే 15-16 ఏళ్ళు వచ్చినా కూడా రజస్వల కాలేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. అయితే ఈ మధ్యకాలంలో తినే తిండిలో మార్పులు రావటం వల్ల చాలా చిన్న పిల్లలు 11 సంవత్సరాల లోపలనే దాదాపుగా అవుతూ ఉన్నారు. కాబట్టి అయ్యే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఏదైనా సరే హార్మోన్స్ ప్రాబ్లం వల్ల, అలాగే రక్తహీనత సమస్య బాధపడే వాళ్ళు, వంశపారపరంగా ఉండేవాళ్ళు, లేదంటే మేనత్తల పోరికలు వచ్చిన వాళ్ళు ఈ 3 చిట్కాల్లో ఏదో ఒక చిట్కా అనేది చేయండి. అయితే మొదటి 2 చిట్కాలు నువ్వులు, అలాగే నువ్వుల యొక్క ఉండలు, అలాగే మందార పూలని ఖచ్చితంగా 2 కలిపితే మీరు తీసుకోండి. చాలా తక్కువ సమయంలోనే రజస్వలు అవుతారు. అయితే కొన్ని చిట్కాలు కూడా చెప్తాను, వినండి. మాంసాలు అనేది, మాంసాలు అలాగే మసాలాలు ఏదైతే ఉన్నాయో అవి తినే ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే దాదాపుగా తగ్గించండి. అంటే మానుకుంటే ఇంకా మంచిది, మానుకోలేకపోతే తగ్గించే ప్రయత్నాన్ని చేయండి. ఎందువల్లంటే మాంసం అనేది రక్తాన్ని చంపుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేయవద్దు. మీరు చేయవలసింది ఏంటి అంటే బాగా ఉన్న ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. అంటే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, ఇలా ఆకుకూరలు ఏమైతే ఉందో వీటిని ఎక్కువగా మీరు తీసుకుంటూ ఉండండి. అలాగే మీరు పప్పును ఎక్కువగా తీసుకుంటుండండి, పెసరపప్పు, కందిపప్పు, అలాగే తోటకూర పప్పు, గోంగూర పప్పు, ఇలాంటివి మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అలాగే పాలు ఎక్కువగా తీసుకుండండి, అలాగే పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇవి ఎక్కువ తీసుకోవాలి తప్ప మాంసాలు మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. అంటే ఎప్పటిదాకా దాదాపుగా మీకు ఈ యొక్క సమస్య పరిష్కారం అయిందాక. మరి మీ మాంసం తినకుండా ఉండలేమండి అనుకునే వాళ్ళు తినండి కొంచెం, కానీ తక్కువగా తినండి. అలాగే నీళ్లు కూడా ఎక్కువగా తాగండి. ఇలా నీళ్లు తాగటం వల్ల కూడా ఎక్కువ మనకి ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అలాగే ముఖ్య గమనిక, ఎవరైనా సరే ఆడబిడ్డలు బియ్యం తినే అలవాటు ఉంటుంది. కొంతమందికి బియ్యం, అలాగే మట్టి గడ్డలు, పుట్ట మట్టి, వర్షంలో పడ్డ మట్టి, ఇలా అలవాటు ఉంటుంది అన్నమాట. బియ్యం తినేవాళ్ళు తగ్గించండి. బియ్యం అనేది రక్తాన్ని చంపుతుంది, రక్తహీనతని తీసుకొస్తుంది. రక్తహీనత సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ విధంగా అయితే పొరపాటును కూడా చేయొద్దు. బియ్యం తినేవాళ్ళు బియ్యాన్ని తగ్గించి మీరైతే, అంటే తినటం పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. ఆకుకూరలు బాగా తీసుకోండి. ఆకుకూరలు బాగా తీసుకుంటూ ఈ యొక్క నువ్వుల లడ్లు, అలాగే మందార యొక్క పూలు, మొగ్గలు కూడా కాదు, పూలనే మీరు బాగా తినండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకైతే రజస్వల కాలేదు అనే బాధ ఏదైతే ఉందో వారికి వెంటనే 1 వారం రోజుల్లోనే ఫలితం అయితే వస్తుంది. నేనైతే ఈ యొక్క వీడియో చేసే ముందు చాలామందికి చెప్పాను, నా చుట్టుపక్కల, ఇళ్ళ చుట్టుపక్కల, అలాగే ఊర్లలో అందరికి చెప్పాను. చాలామంది ఈ చిట్కాలు పాటించి రజస్వల కూడా అయ్యారు. అయిన తర్వాత మాత్రమే నేను సేకరించిన దాన్ని నేను చెప్పి, అలాగే సక్సెస్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క వీడియోలో తీసుకొస్తున్నాను. ఎందువల్లంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు చాలా బాధపడుతూ ఉంటారు, ఆ పిల్లలు కూడా బాధపడుతుంటారు. కాబట్టి ఈ యొక్క వీడియో అయితే నేను చేస్తున్నాను. దీనైతే మీరు పరిష్కారం
ప్రయత్నం చేయండి, మీకైతే మంచి పరిష్కారం అయితే లభిస్తుంది. ఈ యొక్క వీడియోని కొంచెం మానవత్వంతో షేర్ చేయండి. అందరికీ నమస్తే.